సంక్షేమ రామరాజు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాని ఆ రోజు ఐటీ సిటీ కట్టాడు. టెక్నాలజీ ఏం లేని రోజుల్లో బ్రహ్మాని డిజైన్ ఇచ్చి హైదరాబాద్ ఒక ఐకాన్ని ఇవాళ చెప్పాడు ఐటీ సిటీ అంటే. ఆ రోజు 2020 విజయ వాళ్ళు మనం బలాలు తింటా ఉన్నాం కాదని అడుగుతున్నాం మీ అందరినీ. అభివృద్ధి ఏంటంటే తెలియని రోజు ఈ దేశానికే రోల్ మోడల్ అయ్యాడు ఆయన. వాళ్ళు ఏం చెప్పి లేడా సూపర్ సూపర్ ఇవాళ ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు ప్రభుత్వాలు మనం చూస్తా ఉన్నాం. అందుకే చెప్తున్నా నేను ఇంతమంది కూడా చాలాసార్లు మాట్లాడాను మీతో, చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇవాళ మన ముందున్న అవకాశం ఒకటే, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. మనందరం హైదరాబాద్ పార్టీ కావాలంటే వాళ్ళు ఇక్కడ లేదు కాబట్టి, అంటే ప్రస్తుతం ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేదు కాబట్టి. దయచేసి అర్థం చేసే పెద్దలు, విజ్ఞులు, అనుభవజ్ఞులు ఒక అవకాశం నాకు ఇప్పించమని మీ అందరిలో మీ తోడుగా నీడగా అన్నగా ఉంటా, ఒక అన్నగా ఒక తమ్ముడిగా నా బాధ్యత పూర్తిగా నిర్వర్తిస్తా అని చెప్పి చెప్తూ ఇంకెంత చెప్పినా సొదవుతుంది. మీకు తెలియదు కాదు, నాకు ఎందుకంటే మీటింగ్ ఉన్నాయి ఇంకా రెండు, మూసాపేటలో ఉంటుంది, అల్లాపూర్లో ఉంటుంది, ఇంకా కూడా పదింట్లో కంప్లీట్ చేసుకోవాలి కూడా ఒకటి. దయచేసి అర్థం చేసుకుంటారని ఒక అవకాశం ఉన్నది. కుగట్పల్లిలోని ప్రజానీకానికి అందరికీ కూడా, ఎందుకంటే 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు అందరినీ కూడా సమానంగా గౌరవిస్తూ మనస్ఫూర్తిగా మీ అందరికీ సేవ చేసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా బెదిరింపులు మాట్లాడితే కేసట. ఇప్పుడు మలేషియా టౌన్షిప్కి వెళ్తే కరెంటు కింద అడ్డా వచ్చిందని చెట్టు బొమ్మ కొడితే వాళ్ళ మీద కక్షపూరితం కేసు పెట్టించాం. గేటెడ్ కమ్యూనిటీలో ఇంటే ఇట్లా సాల్వ్ కాదు, దీనికి అర్థం పలకాలి మనం తప్పదు. చారిత్రాత్మకమైన అవసరం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం. మీ అందరికీ తెలిసి ఏం జరుగుతుందని అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ అనుభవజ్ఞులు, అందరూ విజ్ఞులు. ఒక లెజెండరీ లీడర్ తీసుకెళ్ళి జైల్లో పెడతారా? కరెక్ట్, తప్పది. పాపం కాలచక్రం తిరుగుతూ ఉంటుందండి, రోజులు ఎప్పుడూ ఉండిగా ఉండవు. కాబట్టి అందరూ అర్థం చేసుకోమని, ముఖ్యంగా ఇంతమంది నా కోసం వచ్చారు వాళ్ళ చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు నమ్మరు సార్ బ్రదర్స్, దయచేసి అర్థం చేసుకోండి. బ్రహ్మరథం పడుతున్నారు వ్యక్తిగా నాకు కాదు, కాంగ్రెస్ పార్టీ నా గురించి నేను చెప్పిన తప్ప. ఆంధ్రప్రదేశ్ కావాలి, రాష్ట్రంలో మార్పు కావాలి, ఈ అరాచకత్వానికి స్టాప్ పెట్టాలని చెప్పి ఏ స్థాయి ప్రజలైనా సరే వాళ్ళు మనం ఇల్లు తిరుగుతున్నాను 20 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేస్తా ఉన్నాను. ఈ విజయం అనేది నా ఒక్కటి విజయం కాదు, మన అందరి విజయం. ఈ చారిత్రాత్మక విజయం కావాలి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అవసరం. నా శాయశక్తిలో ఉంటున్నా, నేను ఎవరిని వాడలే, నాకు ఒక ఓటు వేయించండి, అందరూ 10 మంది ఒక ఓటు, 100 ఓట్లు, 1000 ఓట్లు వేయించండి, గెలవాలి మనం, గెలవాలి.
నేను చేస్తున్నా నా వంతు మీ వంతు మీరు చేయండి అని వేడుకుంటున్నా మీ అందరిని. గుడ్ గుడ్ ఒక పొలిటికల్ లీడర్గా నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ ఒక్క వర్గానికో కాదు అందరికీ అండగా ఉండి అందరినీ ఆదరిస్తా అందరినీ కలుపుకుపోతా అందరికీ చెప్పండి ఇలా లోకల్ నా లోకల్ ఇంకోటో ఇంకోటో కాదు నా నియోజకవర్గం వాళ్ళకి ఒకటిపల్లి అని నేను అనుకుంటా 460,000 ఓటు ఉంది ఓట్లు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా ఒక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చింది అన్ని వర్గాలు కూడా మేనిఫెస్టో ఇచ్చింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళామణులకి పెద్ద పీట వేసింది వాళ్ళు సోనియా గాంధీ గారు ధనిక రాష్ట్రాన్ని అప్పులకు పోయి చేశారు వీళ్ళు 500,000 కోట్లు అప్పు ఎందుకు వచ్చింది కూడా అవసరమా ఏం సార్ మనం చదువుకునే మనకు తెలియదు ప్రజలు వాళ్ళని పిచ్చోళ్ళ ప్రతివాడి వ్యక్తి మీద 2,000,000 2 లక్షలు అప్పు పెట్టేవే అదేనా మీకు చేసిన అభివృద్ధి నువ్వు సొంతంగా సంపద సృష్టించి చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వు అభివృద్ధి చేస్తే అభివృద్ధి అయిన వాళ్ళం మేము ఎక్కడ దొరికితే అప్పుడు అక్కడ అప్పులు తెచ్చేసి